సంవత్సరాల క్రితం ఒక విదేశస్తుడు వచ్చి అయోధ్యలోని రామాలయాన్ని కూల్చడం జరిగింది. ఇది ఆ రామాలయాన్ని 5 సంవత్సరాల తర్వాత మన మోడీ గారి హయాంలో ఇప్పటికీ సుప్రీంకోర్టు ద్వారా మనకు న్యాయం వచ్చింది. అందువల్ల రామాలయాన్ని పునర్నిర్మించుకోవాలని మనకి సంకల్పం జరిగి రామాలయ పునర్నిర్మాణం కూడా జరిగింది. ఈ నెల 22వ తారీఖున స్వామివారి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. అందు నిమిత్తమే అయోధ్య నుంచి అక్షింతలు ప్రతి గ్రామానికి వచ్చి ఉన్నాయి. ఆ అక్షింతలో ప్రతి ఇంటికి గడప గడపకు అందరికీ కూడా పంచుతున్నాం. ఈ అక్షింతలో 22వ తారీఖున స్వామివారి ప్రతిష్ట అయిన తర్వాత 5 దీపాలు ఇంట్లో వెలిగించుకొని ఆ అక్షింతలు అందరూ కూడా ధరించవలసిందిగా శిరసన దర్శనంతో కోరు ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.